అధికారులు ప్రజా ప్రతినిధుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం కోసం కాళ్ళరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే జీవో లేదని సమాధానం ఇస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రాత్రికి రాత్రే పాలకవర్గ అక్రమార్కులకు ఇంటి నిర్మాణ పనుల కోసం పర్మిషన్ ఎలా ఇస్తారంటూ ఎస్ఎఫ్ఐ సిపిఎం మండల నాయకులు గుండే శివకుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు. 3 सर्वे नंबर प्रभुत्व भूमि अर्हुलैनटुवंटि पेदलकंदरिकी 60 गजाल इल्ल स्थलालु इव्वालनि चेप्पेसि आरडीओ आफीसुलु कलेक्टर आफीसुलु एमआरओ आफीसुलु ग्रामंलो उन्नटुवंटि पालकवर्गान्नि कूडा कदिलिंचिना कूडा जीवो लेदनि चेप्पेसि माट्लाडिनटुवंटि संदर्भालु चाला उन्नायि. कानी ई रोजु अदे सर्वे नंबर्लो रात्रिकी रात्रि अक्रमंगा इल्लु जरुगुता उन्नायि. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అదే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి మాత్రం జీవో వస్తుంది, కానీ పేదలకు ఇళ్ల స్థలాలు పంచడానికి మాత్రం జీవో రాదా అని చెప్పేసి ఈ పాలక వర్గాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ భూమి పేదలది. ఆ భూమి ఈ ఊరిని, ఈ మట్టిని నమ్ముకున్నటువంటి గ్రామస్తులది. ఇలా గ్రామస్తులు వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టలేక, భూమిని కొనుగోలు చేయలేక, ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి కుటుంబానికి మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం జీవో ఉండదు, కానీ అక్రమంగా ఒక భూ కుంభకోణం జరుగుతూ ఉంది. ఒక పెట్టుబడిదారి, ఒక ధనవంతుడు వచ్చి ఇలా ఇల్లు కడతా ఉంటే మాత్రం చూస్తూ నిర్లక్ష్యం, నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం కరెక్ట్ కాదు. వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఆ భూమి పేదలకి తప్ప, ఆ భూమి ఈ గ్రామస్తులకే తప్ప మరొకరికి చెందడానికి వీలు లేకుండా మీ పాలక వర్గం అంతా కూడా ఏకమై ఈ సమస్యను పరిష్కరించాలని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.